ఫోన్లు కొత్త కొనుక్కోండి, ఫోన్లు కొత్త కొనుక్కోండి, తగిలిపోతాయి తర్వాత. హర్రర్ కాన్సెప్ట్ అంటే చాలా మంది హర్రర్ అనుకున్నారు, బట్ హర్రర్ కాదు, అటెన్షన్ చేసేస్తుందండి సినిమా మొత్తం కూడా. సినిమాలో పెద్ద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మామూలు కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ దొంగలు ఉన్నారా? ఏమో మరీ బీభత్సంగా చూపించాడు. చాలా సినిమాలకి రివ్యూ ఇచ్చారు, మీకు బాగా మంచిగా గుర్తున్న సినిమా ఏది? మీకు బాగా బింబిసారా బాగా నచ్చింది అంటారా? సినిమా బాగా నచ్చింది. అప్పుడు గెటప్ లో వేసుకున్నాం అనమాట, బింబిసారా డ్రెస్ కోడ్ అది ఉంటుంది కదా బాహుబలి లాగా. మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి? సినిమాలో ఎక్స్పెక్ట్ అంటే ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా చూసిన తృప్తి కలుగుతుంది కంపల్సరీగా. ఆర్టిస్ట్ గా చేస్తున్నారు, డైరెక్టర్ గా చేస్తున్నారు, డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. మన సినిమా చేస్తే డబ్బింగ్ చెప్పాలి కదా, అదే ఎలా ఉంది ఆ జర్నీ, ఎలా ఉంది అని అర్థం అండి. బాగుంటది, కష్టపడితే ఏదన్నా బాగుంటదండి. మీకు ఇప్పుడున్న రివ్యూవర్స్ కి పడట్లేదు అని విన్నాం, నిజమేనా? ఇప్పుడు మీ సినిమాకి నేను 10,000 ఇస్తే గొప్పగా చెప్తున్నారు, ఏమి అవ్వకపోతే 8.5 చేసేస్తాను. బిగ్ బాస్ 7 అయిపోయి దాదాపుగా 2 నెలలు అవుతుంది. విన్నర్ గా మన పల్లవి ప్రశాంత్ గారు, అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఆయనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రజలకి పంచడానికి 2 నెలలు ఎందుకు పట్టింది? నెలలు ఎందుకు పట్టింది అంటేనండి, బిగ్ బాస్ నుంచి డబ్బులు చాలా మంది ఏమంటున్నారు అంటే మేము ఇన్స్టాలో ట్రోల్ చేయడం వల్లే ఆయన ఇప్పుడు పంచారు అన్నట్టుగా. అది డబ్బులు ఇప్పుడు వచ్చింది కాబట్టి పంచేయండి, రోల్ చేయడం వల్ల పంచల. కింద కామెంట్స్ లో చూసాను మీ వీడియోస్ లో కొన్నిట్లో, సో మీరు బిగ్ బాస్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే కొంచెం సపోర్ట్ చేయడానికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అన్నట్టుగా తెలుసు. ఒకళ్ళు ట్రోల్ చేసామంటే ఎప్పటికైనా దెబ్బే, ఏ రోడ్డు మీద కొట్టేస్తారు నిజంగా. హాయ్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆధార్ మీడియా. ఇప్పుడు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయన ఫస్ట్ రివ్యూవర్స్ నుంచి ఈరోజు ఒక మంచి యాక్టర్గా అయ్యారు, అంతకంటే ముందు పల్లవి ప్రశాంత్ గారికి మంచి ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఆయనతోనే మాట్లాడదాం. ఆయన విజయ్ తన్కు గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. కొత్తగా తగిలించారండి విజయ్ తన్కు. విజయ్ తన్కు ఏ కదా మీ ఇంటి పేరు, కాదా? అంటే ఎప్పుడు విజయ్ విజయ్ గారు అంటూ ఉంటారు, కానీ తణుకు అనేది మీ ఇంటి పేరు కదా, మరి మాకు గుర్తుండాలి కదండి. ఇన్స్టాలో ఈ మధ్యన ఇదివరకు గల్లీ బాయ్స్ విజయ్ ఉండేది, అది తీసేసి విజయ్ తణుకు అని పెట్టా, కొంచెం హ్యాపీ అనిపించింది. అది విజయ్ తణుకు అని పెట్టాక రీచ్ అవుతుంది బాగా చెప్పాలంటే. అనుకోకుండా ఊరు అందరూ నాకు ఫోన్ చేసి మీ తణుక మీ తణుక అంటారు, కాదండి బాబు మా ఇంటి పేరు అని చెప్పి. సో ఎలా ఉన్నారండి? బాగున్నా. మీరు ఫస్ట్ రివ్యూవర్గా పరిచయం ప్రతి ఒక్కరికి కూడా, కానీ ఇప్పుడు రివ్యూవర్స్ మానేసి, అంటే రివ్యూవర్గా మాట్లాడడం మానేసి ఒక యాక్టర్గా ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ నుంచి నేను యాక్టింగ్ దాంట్లోనే ఉన్నాను, ఏదో సరదాగా సినిమాకి వెళ్తే రివ్యూ అవ్వడం అట్లా అట్లా అట్లాగా కొంతమంది వల్ల అలాగా కొంచెం జనాలకి తెలుస్తున్నాను అంతే. చాలా సినిమాలకి రివ్యూ ఇచ్చారు, మీకు బాగా మంచిగా గుర్తున్న సినిమా ఏది? మీకు బాగా బింబిసారా బాగా నచ్చింది అంటారా? సినిమా బాగా నచ్చింది. అప్పుడు గెటప్ లో వేసుకున్నాం అనమాట, బింబిసారా డ్రెస్ కోడ్ అది ఉంటుంది కదా బాహుబలి లాగా, అది వేసుకుని బింబి మొత్తం ఉంటాయి కదా దాన్నేమంటారు బాహుబలి సెట్లు, నేను గోల్ రెడ్డి అనే ఆయన, అది వేసుకుని రోడ్లాంటి తిరుగుతున్నాం మేము బండి వేసుకొని. ఈ ఇంటర్వ్యూ అవగానే ఇంకో ఇంటర్వ్యూ, అది అవగానే ఇంకో ఇంటర్వ్యూ, మొత్తం 3 ఇంటర్వ్యూలు అనమాట. రోడ్డు మీద అందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు, అంటే నాకు అది ఫస్ట్ ఇంటర్వ్యూలు అనేది ఆ సినిమాతోటి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా యథావిధిగా అన్ని సినిమాలు ఎలా ఇస్తాం అలాగే ఇచ్చాం. అంటే ఎలా వచ్చింది మీకు రివ్యూవర్గా, నార్మల్గా ఎలా స్టార్ట్ అయ్యారు అందులో జర్నీ? జర్నీ ఏముంది, మామూలుగా అందరూ వేళ మనం పబ్లిక్ టాక్స్ ఇచ్చినప్పుడు ఎలాగైతే చెప్తాం అలాగే చెప్పుకుంటున్నాము. సో అలా కొంచెం అదే సాపిగా మరి చింపేసుకుని కోసేసుకోకుండా కామ్గా చెప్తాం, ప్రశాంతంగా. అయితే చాలా మంది కూడా ఎవరైనా మూవీస్కి వెళ్ళాలి అంటే రివ్యూ చూస్తారు ఫస్ట్, అయితే వీళ్ళు ఏం చెప్పారు ఈ మూవీ మీద అనే దాన్ని బట్టి చూస్తారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఉన్న రివ్యూవర్స్ కంటే ఇప్పుడు చాలా దారుణంగా మారారు అనొచ్చా? కమర్షియల్ అయిపోయింది. ఎందుకంటారు? డబ్బులు. ఇప్పుడు మీ సినిమాకి నేను 10,000 ఇస్తే గొప్పగా చెప్తున్నారు, ఏమి అవ్వకపోతే 8.5 చేసేస్తున్నారు. మీరు కూడా అందుకే మానేశారు అనొచ్చా? అది కూడా రీజన్ ఉందండి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే వాడు డబ్బులు ఇచ్చి వాడిని నేను ఏం చెప్పాలంటే చెప్తే ఇంకా నా వాల్యూ ఏమి ఉంటుంది,
చెప్పాలంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అదే చెప్తా. యాక్చువల్గా మొన్న ఒక సినిమా చూశాను నచ్చలేదు, ఒక సినిమా చూశాను యావరేజ్ అని చెప్పా, ఇంకొక సినిమా చూసా ప్రేమలు సూపర్ అది, అసలు ప్రీమియర్కి వెళ్తే అది చాలా బాగా రీచ్ అయింది. ఆ వీడియో మొన్న రాజమౌళి గారు సక్సెస్ మీట్ పెట్టినప్పుడు కార్తికేయ వెళ్ళందు స్క్రీన్ మీద నా వీడియోస్ అన్నీ పడ్డాయి. ఓకే కదా, మంచి సినిమా కాబట్టి మంచిగా పడింది. నేను వేరే సినిమా బాగాలేదని చెప్తే అది వేరేలా వస్తుంది కదా. సో ఏదున్నా జెన్యున్గా చెప్తాను నేను, అంతే నాకేమి కోట్లేం కలిసి రావు కదా, అట్టర్ లాప్ చేసిన హిట్ చేసిన అంటే డబ్బులు ఇచ్చాక మూవీ గురించి జెన్యున్గా చెప్తున్నారు అంటారా లేకపోతే అది కూడా ఫేకే అంటారా? డబ్బులు తీసుకున్న వాళ్ళు కానివ్వండి, తీసుకుని వాళ్ళు కానివ్వండి, నాకు తెలిసి సినిమా చూశాక సినిమా కోసం ఎవడో రివ్యూ ఇవ్వట్లా, వాళ్ళు హైలైట్ అవ్వడానికి నాన్ సింగ్ ఏదన్నా మాట్లాడడం ఏదన్నా యూస్ చేయడము లేకపోతే ఎవరినో కొంత తిట్టడం లేకపోతే ఆ హీరోయిన్ గురించి లేకపోతే కొన్ని కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం ఈ చేస్తున్నారు, తొందరగా రీచ్ అయిపోతారేమని. సో ఎవరు అలా చేస్తే అసలు ఎవరు. ఒకప్పుడు రివ్యూ అంటే జస్ట్ నార్మల్గా చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఒక యాక్షన్ అయిపోయింది వాళ్ళకి, అంటే గట్టిగా అరవడం, ఇందాక మీరు అన్నట్టుగా యాక్షన్గా చెప్పడం లేదా ఒకరిని తిట్టడం కొట్టుకోవడం, సో ఇలా అయిపోయింది. ఎందుకంటారు? అదే చెప్తున్నారు కదా, తొందరగా ఫేమ్ వచ్చేస్తుందేమో అని అనుకుంటారు. రాదు, వాళ్ళకి ఆ కెమెరాలు ఆ మైక్లు చూసేసరికి ఏమవుతుందంటే పూనకం వచ్చేస్తుంది. సో అవన్నీ ఇంకా మనం ఇంకేమి వేరే రేంజ్కి వెళ్ళిపోతాం అనుకుంటారు. నేను 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అవి ఫుటేజ్లు ఛానల్స్లో తక్కువ వేసేది చెప్పాలంటే. మనదేముంది, సినిమా చూస్తాం, ఒక చోట ప్రశాంతంగా ఉంటాము, 2 ముక్కలు మాట్లాడతాం, అయిపోయింది అక్కడతో. గొంతు పోయేటట్టు అరిచేసి వాళ్ళని తిట్టేసి ప్రొడ్యూసర్లని డైరెక్టర్ని వీళ్ళందరినీ నానా మాటలు అనేస్తే, నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, నాకు తెలుసు ఆ కష్టం తెలుసు. రేపు పొద్దున అలా మాట్లాడితే అవతల నుంచి రేపు పొద్దున ఎలాంటి ప్రెజర్స్ వస్తాయి కూడా తెలుసు నాకు. తెలిసినప్పుడు వాళ్ళకి చెప్తే ఎవరు ఇలా కాదురా ఇలా చెప్పండి, రేపు పొద్దున మీరు ఇండస్ట్రీలో ఉండాల్సిన వాళ్ళు కొంచెం మంచిగా కనీసం 1-3% అన్నా కొంచెం మంచిగా చెప్పండి అని చెప్తా. వాళ్ళు వింటారు, డైరెక్టర్ దొరికితే ఇలా నేల నాకించేస్తానంటాడు ఒకడు, ఒకడేమో నరికేస్తానంటాడు, ఒకడేమో డైరెక్టర్ ఫోన్ నెంబర్ అడుగుతాడు. సో ఇవన్నీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు ఇప్పుడున్న రివ్యూవర్స్కి పడట్లేదు అని విన్నాం, నిజమేనా? ఎప్పుడు అలా ఏం లేదండి, అసలు ఎప్పుడు మాతో చాలా బాగుంటారు వాళ్ళు చెప్పాలంటే. నిజంగా చెప్పాలంటే వాళ్ళు సజెషన్స్ తీసుకుంటారు, ఏదైనా చేయాలన్నా లేదంటే ఏదైనా సినిమా కోసం అన్నా అడగాలన్నా నన్ను అడుగుతారు, అట్లా ఏముండదు. పడకపోవడం అనేది అసలు ఎప్పుడూ లేదు. అంటే ఒక మూవీ రివ్యూ ఇచ్చేటప్పుడు మీకు ఇంకొక రివ్యూవర్కి చిన్న ఇష్యూ అయిందని విన్నాము, అది చాలా పెద్దగా అయ్యింది అన్నట్టు, అది ఎంతవరకు? రివ్యూవర్కి ఏమి అంత ఏం ఏదన్నా ఆ టైం లేదన్నా అనుకుంటాం, కానివ్వండి సినిమా నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మార్నింగ్ ఏ గణపతి కాంపిటీ కలిసినప్పుడు హాయ్ అంటే హాయ్, అంతవరకే. ఆ టైంలోనండి తీసుకునేవాళ్ళు ఎలా తీసుకుంటారంటే, వీళ్ళిద్దరూ కొట్టేసుకుంటున్నారేమో గొడవ పెట్టేసుకుంటున్నారేమో అనుకుంటారు. అవతలోడు ఏమనుకుంటాడంటే, నాతో ఏదన్నా కొంచెం రూడ్గా మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడతాను కదా, అది కాంట్రవర్సీ అవుతుందని వాళ్ళు అనుకుంటారు. సో నేను దొరకనగా అంటే అది గొడవ కాదంటే, గొడవ కాదు అది, అక్కడ కొట్టుకుని వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడ టిఫిన్ తిని బిర్యానీ తింటారు వాళ్ళు, మీరు కూడా అంతే. నేను అలా తినను కదా, అందుకే దొరకను అంటున్నాను. నేను నా పని ఏంటి, నా బండి మీద నేను వెళ్తాను, మా బ్రదర్ ఎవరో ఒకళ్ళు వస్తారు, వెళ్తాం. నేను ఏదన్నా వీడియో తీసుకోవాలంటే నేను ప్రత్యేకంగా తీసుకుంటాను, మళ్ళీ ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, మళ్ళీ ఎవరితో పెట్టుకోను నేను. మీరు ఎప్పుడైనా చూసారు ఎవరితో ఉన్నాడు? లేదండి. ఎవరితోన్నా నా పక్కన ఎవరన్నా మనిషి రివ్యూ చెప్పడం విన్నారా? లేదు. ఒకప్పుడు గోల్డ్ రెడ్డి అనే వ్యక్తి ఉండేవాడు నా పక్కన, మేమిద్దరం కలిసి చెప్పేవాళ్ళు. ఇంకా ఆయన షూటింగ్లో ఆయన బిజీ అయిపోయాడు, నా పనిలో నేను ఉన్నాను కాబట్టి ఈ మధ్యన కుదరట్లా. లేదంటే ఇద్దరు ఏదో జోగి బ్రదర్స్ లాగా అనుకునేవాళ్ళు అప్పట్లో, ఏదో అని ఇద్దరు కలిసి చెప్తున్నారు కదా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా మనం సింగిల్గా చెప్తున్నాను. ఎందుకు మీ ఇద్దరికి ఏమైంది? ఏమవ్వలేదండి, ఆయన సీరియల్స్ సినిమాలు అయితే చేస్తున్నాడు, బిజీ అయిపోయాడు. మీరు మా పని ఆర్టిస్ట్గా డైరెక్టర్గా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? బాగుంది. ఆర్టిస్ట్గా చేస్తున్నారు, డైరెక్టర్గా చేస్తున్నారు, డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. మన సినిమా చేస్తే డబ్బింగ్ చెప్పాలి కదా, అది అదే ఎలా ఉంది ఆ జర్నీ, ఎలా ఉంది అని అర్థం అండి. ఇంకా బాగుంటుంది, కష్టపడితే ఏదన్నా బాగుంటుందండి. తొందరగా హైలైట్ అయిపోదాం అంటే తొందరగానే పతనం కూడా అయిపోతారు. సో కష్టపడి జాగ్రత్తగా మంచిగా ఒక మంచి దారిలో వెళ్తే ఎవరైనా బాగుంటారు. ఇప్పుడు వచ్చిన బిగ్ బాస్ 7 మీకు బాగా మంచి పేరుని తెచ్చింది అనొచ్చా? ఏ విధంగా అనొచ్చు? ఏ విధంగా ఉంది, మనం రివ్యూస్ అవి ఇవ్వడం వల్ల అవి కూడా యుఎస్ఏ అవి కొంచెం బాగా అక్కడ తెలుగు వాళ్ళు అందరూ బాగా లైక్ చేయడం వల్ల తొందరగా వెళ్ళిందని అనుకుంటున్నాను. ఓన్లీ మీ అంటే బిగ్ బాస్ మీద మీరు చెప్పిన ఆ వీడియోస్ తీసిన ఆ వీడియోస్ వల్లే ఈరోజు ప్రశాంత్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అనొచ్చు, పల్లవ్ ప్రశాంత్ గారు
ఎలా ఎలా అండి మీ ఇద్దరు ఎలా మాట్లాడుకున్నారు ఆయన ఎలా కాంటాక్ట్ అయ్యారు? తను బయటకు వచ్చేసాక కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. నేను ఎక్కువ వాళ్ళ బావతో కాంటాక్ట్లు ఉండేవాడిని ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి ఆయన నాకు మెసేజ్ చేయడం, నా ఇన్స్టా వాళ్ళు కొలాబరేట్ చేయడం, మంచి మాట్లాడడం అది జరిగింది. అట్లా బిగ్ బాస్ నుంచి ఈ జైలు ఇవన్నీ అన్నీ అయిపోయాక డైరెక్ట్ నాకు పల్లవ ప్రశాంత్ కాల్ చేసి మాట్లాడాడు. రీసెంట్గా మొన్న కూడా కాల్ చేశాడు. ఇప్పుడు ఇందాక కూడా మాట్లాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతారు ఇంకొంతసేపు అయితే అయినా ఇక్కడ కూడా మాట్లాడు. మనం అనుకుంటాం కానండి, వాళ్ళ ఇంటి వెనకాల పొలం ఉంది. వాళ్ళకి మార్నింగ్ వెళ్ళిపోతాడు బిగ్ బాస్ నుంచి వచ్చేసాక, డాక్టర్ వేసుకుని వెళ్ళిపోయి శుభ్రంగా పనులు చేసుకుంటాడు. ఫోన్ వాడు ఎక్కువ, ఆ రీల్స్ వరకే ఫోన్. తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు అయితే చూసుకుంటారు. చూశాను నేను, ఒక రోజులో అర్థమైపోతుందిగా అక్కడ ఏంటి సినిమా అని. అంటే బిగ్ బాస్ అయిపోయి, బిగ్ బాస్ 7 అయిపోయి దాదాపుగా 2 నెలలు అవుతుంది. విన్నర్ గా మన పల్లవ ప్రశాంత్ గారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఆయనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రజలకి పంచడానికి 2 నెలలు ఎందుకు పట్టింది? 2 నెలలు ఎందుకు పట్టింది అంటేనండి, బిగ్ బాస్ నుంచి డబ్బులు ఒక ఏంటంటే మొన్న 15వ తారీఖు అంటే ఒక వారం రోజులు అయిందండి డబ్బులు వచ్చి. తన చేతికి డబ్బులు వచ్చి వారం రోజులు అయింది. అది కూడా ఫుల్ అమౌంట్ రాలా. మీకు బిగ్ బాస్ నుంచి మా యాజమాన్యం దగ్గర నుంచి మనకు డబ్బులు వచ్చేది 50 లక్షలు విన్ అయ్యాడని వచ్చింది. అవును. తనకి ఒక కారు, జ్యువెలరీ, ఇవన్నీ ట్యాక్స్లు అండ్ జిఎస్టీ అన్నీ పోను. తినకి క్యాష్ అంత వచ్చింది అనుకుంటున్నారు మీరు? పర్సంటేజ్ అన్ని పోను. 50 లక్షలకి 23 లక్షలు కూడా రాలా. అదేంటి? అంతేనండి, 23 లక్షలు కూడా రాలా. ఎందుకంటారు అంటే ఎందుకలా జరిగింది? జరగడం అంటే అది అంతేనండి, ట్యాక్స్లు కట్ట. అంటే ఇక్కడ ప్రైజ్ మనీ వచ్చినాయి కదా, గిఫ్ట్ ఐటమ్ ఎక్కువ వచ్చింది కదా, సో 3 గిఫ్ట్లు వచ్చినాయి. ఆ 3 గిఫ్ట్లకి ట్యాక్స్ పడుతుంది. ఓకే. తర్వాత జిఎస్టీ ఇవన్నీ పోను. మనకి నెట్ వచ్చేది ఏంటంటే 23 లక్షలు ఒకసారి బ్యాంక్లో వేరే వాళ్ళు, సో అది కూడా 3-4 గ్యాప్లో వస్తుంది క్యాష్. ఓకే. సో 5 లక్షలు రావచ్చు, 6 లక్షలు రావచ్చు, 12 రావచ్చు, 10 రావచ్చు, ఇలా 3-4 గ్యాప్లో వస్తుంది డబ్బులు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత వచ్చిందండి ఆయనకి? ప్రస్తుతానికి వచ్చింది తక్కువ వచ్చింది. అంటే ఎంత ఫిగర్ చెప్పకూడదు కానీ తక్కువ వచ్చింది. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే మేము ఇన్స్టాలో ట్రోల్ చేయడం వల్లే ఆయన ఇప్పుడు పంచారు అన్నట్టుగా అంటున్నారు. అది డబ్బులు ఇప్పుడు వచ్చింది కాబట్టి పంచేయండి, ట్రోల్ చేయడం వల్ల పంచలే. డబ్బులు ఇప్పుడు వచ్చింది కాబట్టి తను అన్న మాట ఆ రోజున ఏదైతే మాట అన్నాడో అలాగే ఫస్ట్ సొంత ఊరు నుంచి అక్కడ ఉన్న ఒక తల్లి తండ్రి లేరు, 3 పిల్లలు అనమాట, 2 ఆడపిల్లలు 1 అబ్బాయి, వాళ్ళ అమ్మమ్మ పెంచుకుంటుంది. అలాగని చెప్పి తన డిసైడ్ అవ్వాలి డబ్బులు ఇద్దామని. ఆ ఊరు పెద్ద మనుషులు ఉంటారు కదా, గ్రామస్తులు, వీళ్ళందరూ ఇంటి దాకా తీసుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుందని అంటే మనోడు దానికి ఆలోచించి నాకు ఒక 3 డేస్ ముందు కాల్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఒక్కళ్ళే మీరు ఉండాలి అని. అంటే నార్మల్గా బిగ్ బాస్ 7లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓకే వచ్చారు అంటే ఒక అర్థం ఉందండి. మామూలుగా మిమ్మల్ని ఎందుకు పిలిచారు అంటారు? ఎందుకంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యక్తి ఎవరు, ఈయన్నే ఎందుకు స్పెషల్గా పిలిచారు అనే ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కరికి. అంటే నేను అక్కడికి వెళ్ళేదాకా కూడా నాకు తెలియదు విషయం. నేను ఎలాగైనా అక్కడ అప్పుడే బయట లేచి బయటకు వస్తున్నాడు, పుల్లలు తేవడానికి, కట్టెల పుల్లలు తేవడానికి ట్రాక్టర్ తీసుకుని వెళ్దాం రెడీ అయ్యాడు. సో అక్కడ మాట్లాడుకున్నాక జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ అంతమంది ఎవరెవరో వస్తారు అనుకున్నది మొత్తం ఉల్టా అయిపోయింది. నాకే అర్థం కాదు ఎవరు రాలే ఎంతకి. శివాజీ గారు, భోళేష్ రావల్ గారు, ఆటా సందీప్, ఊరు పెద్దలు, లాయర్లు, అంతే. ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. నేను అక్కడికి వచ్చాక నాకు అర్థం, ఇంకొక ఆయన వచ్చారు అంతే. నాకు సపరేట్గా ఆయన కాల్ చేసి విజయన్న నువ్వు రావాలని చెప్పి పిలిచి ఎవడన్నా పిలుస్తాడు. కానీ వచ్చాక ఇంటికి వచ్చాక తన రిసీవింగ్ కానీ తన మాట కానీ అస్సలు చాలా గౌరవంగానండి. నిజంగా నేనే ఫస్ట్ రాంగ్ అనుకున్నాను, ఫోన్లు ఎందుకు ఫోన్లు ఎత్తడు, ఫోన్లు ఎందుకు ఎత్తడు అని. ప్రతి నాతో సహా నాకు కోపం వచ్చింది. కట్ చేస్తే అక్కడికి వెళ్ళాక చూశాక నాకు అర్థమైపోయింది, బుర్ర పిచ్చికిపోతుంది మనకి. జనాలు వస్తూనే ఉంటారండి ఆయన కలవడానికి, వస్తూనే ఉంటారు ఫొటోస్ పట్టుకుని లేకపోతే బోకేలు పట్టుకుని. మేము వెళ్ళిన రోజునే సీఏ గారు, ఎస్ఐ గారు వచ్చారు. వాళ్ళు కూడా అన్ని చాలా బిజీగా ఉన్నాం కానీ నువ్వు మా ఊరికి పేరు తీసుకొచ్చావు చాలా గొప్ప విషయం అని చెప్పి వాళ్ళు సన్మానించి వెళ్ళారు వాళ్ళు. సో ఆ బిజీలో ఉంటాడు కదా మనకు అర్థం కాదు, ఎప్పుడు ఖాళీగా ఉంటాడేమో అనుకుంటాం. సో అందరూ ఏ ఒకటి ఉంటే దాంతో కేసులు, ఈ కేసులు తిరుగుతూ ఉండాలి. ఇప్పటికీ నడుస్తున్నాయండి? నడుస్తున్నాయి, టైం పడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అమౌంట్ ఎప్పుడు రాబోతుంది అంటారు? నెక్స్ట్ అమౌంట్ ఏమో ఒక నెల పట్టచ్చు, ఒక 20 డేస్ పట్టచ్చు. ఎప్పుడు వచ్చినా
మళ్ళీ ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి పేదవాళ్ళకి ఇవ్వాలి, అది కూడా రైతులకి ఇవ్వాలి, తనకు నచ్చాలి. ఈ మధ్యన నేను వెళ్ళినప్పుడేనండి గుంటూరు నుంచి ఒకళ్ళు వచ్చారు, మా ఇల్లు కూలిపోయిందని ఒకళ్ళు వచ్చారు, మాకు ఒక 5 లక్షలు అప్పులు ఉన్నాయని చెప్పి ఇంటి ముందు వస్తున్నారు ఇప్పుడు చాలామంది, మాకు కష్టాలు ఉన్నాయని చెప్పి. ఎలా ఇస్తాడు? తనకు వచ్చిన డబ్బులు ఇవ్వాలని రూల్ లేదు చెప్పాలంటే. ఈరోజు మిమ్మల్ని 10,000 అడిగితేనే 2-3 సార్లు ఆలోచిస్తారు ఇవ్వాలా లేదా ఇస్తాడా లేదని. అలాంటిది 1 లక్ష రూపాయలు ఆ ఇద్దరు పిల్లలకి పెద్ద ఆయన మన శివాజీ గౌరవించి ఆయన చేతుల మీద ఇవ్వడం నిజంగా గొప్ప విషయం అండి. డబ్బులు వచ్చేసినాయి కదా, నేను పెద్ద తూపున అయిపోయాను, నేను విన్ అయిపోయాను అనుకోకుండా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాడో అక్కడి నుంచే మళ్ళీ అదే పని చేసుకుంటూ తన ఆ డబ్బుల మీద ఎటువంటి ఆశ లేకుండా డబ్బులు స్పాట్లు ఇచ్చేస్తారు వస్తే. అవును, వస్తే ఇస్తానన్న మాట ఇచ్చినప్పుడు స్పాట్లు ఇచ్చేచ్చు కదా, ఒక రోజులోనే 10 మందికి ఇచ్చేస్తే అయిపోద్ది కదా. సో అవి రాలేదు, కొంచెం కొంచెం ఆలోచించి రేపు పొద్దున్న ఎవరైనా పల్లవ ప్రశాంత్ని తిట్టుకుంటున్నారో వాళ్లే రేపు పొద్దుట మెచ్చుకునేటట్టు చేస్తాడు మ్యాక్సిమం. ఎందుకంటే ఏమంటే ఒకటండి, ఈ రోజున సాయం పొందేవాళ్ళు ఆ చిన్నపిల్ల రేపు పొద్దున్న ఎదిగాక వాళ్ళు చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకుంటాడు పల్లవ ప్రశాంత్ని, వాళ్ళు అలా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు, అసలు అసలు ఒక చిన్న ఇల్లు కూడా లేదు వాళ్ళకి. అలాగే 1 లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు 1 సంవత్సరానికి సరిపడగా బియ్యం బస్తాలు కూడా ఇచ్చారు. ఓ, మొత్తం కిరాణా సంబంధించి మొత్తం అకౌంట్ తీసుకుని సపరేట్ పిఆర్ ఉన్నాడు, పిఆర్ తీసుకుని నేను చూసా కదా కళ్ళారు చూశాను కదా, ఆ 50,000 అలా ఇచ్చి కెమెరాకు చూపించారు. ఎందుకంటే ఈయన సాయం చేస్తూ అందరికీ చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. నిజంగా అలా చేశారని చెప్పచ్చు, చేశారు. ఇప్పుడు నా ఎదురుకుండా పల్లవ ప్రశాంత్ నా దగ్గర డబ్బు లేకపోయినా నా సొంత అమౌంట్ ఇస్తానని నా నేను తీసుకెళ్ళిన పర్సన్కి ఒక ఆయనకి మాట ఇచ్చాడు, చాలదా అన్న నేను ఇస్తానన్న, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి అనుకో సపోజ్, నా సొంత అమౌంట్ ఇస్తానని చెప్పాడు. ఇంత అంత అని చెప్పనని చెప్పాడు, ఇస్తానన్న. ఎంత కుదిరితే అంత ఇస్తాను, నా సొంత అమౌంట్ ఇస్తాను. తనకి ఏ రకంగానే వస్తుంది కదా అమౌంట్, యూట్యూబ్ పరంగానే వస్తుంది లేదా ఏదో ప్రమోషన్ ఇస్తానని మాట ఇచ్చాడు కదా, ఆ మాట ఆల్రెడీ నిలబెట్టుకున్నాడు. అది కూడా చాలా గౌరవంగా తాను ఇవ్వకుండా శివాజీ గారితో ఇప్పించాడు. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆటా సందీప్ గారు 5,000 రూపాయలు ఇచ్చారు స్పాట్లో. 5,000 రూపాయలు ఫోన్పే చేసేస్తాను, వాడు ఎవరికి ఇచ్చినా పర్లేదు, వాడు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మంచి మనిషి, మేము సపోర్ట్ చేస్తున్నాము, అది అక్కడితో ఆగకూడదు, ఇంకా వస్తారు ఫ్యూచర్లో ఇంకా కొంతమంది. కేవలం చిన్న మొక్కనే చెప్పచ్చు అంతే, తన బిగ్ బాస్లో ఒక చిన్న మొక్కతో వెళ్ళాడు, అది ఈ రోజున 1,50,000 లక్షలతో ఒక వృక్షంలాగా వచ్చింది, అది ట్యాక్సులు పోను ఏం పోను, అది కూడా ప్రజలకు ఇచ్చేస్తున్నాడు. సో ఈ వే ఎలా ఉంది, ఇప్పుడు తన సొంత ఊరు నుంచి స్టార్ట్ చేసిన వే రేపు పొద్దున్న 4 సహాయం చేస్తే చాలా మంచిది అవుతుంది చెప్పాలంటే. మీరు బిగ్ బాస్లోకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందండి? ఏమో తెలియదు, నేనేమో అలాంటి ఏమనుకోలేదు. అంటే ఎందుకంటే ఈ మధ్య ఒక మీ కింద కామెంట్స్లో చూశాను మీ వీడియోస్లో కొన్నిట్లో, సో మీరు బిగ్ బాస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అందుకే కొంచెం సపోర్ట్ చేయడానికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అన్నట్టుగా తెలిసింది. నేను బిగ్ బాస్కి వెళ్ళాలంటే పల్లవ ప్రశాంత్ దగ్గరికి వెళ్తే నేను బిగ్ బాస్కి వెళ్తానా? నా స్వతహాగా నా సొంతంగా నాకున్న టాలెంట్తో నేను వెళ్తా. పల్లవ ప్రశాంత్ మట్టి తిన్నాడు మొక్కల దగ్గర పొలాల పనులు చేసి ఎండల్లోనూ, అన్న నాకు ఛాన్స్ ఇవ్వండి ఎంతో ఇచ్చేసుకుంటూ వెళ్ళాడు. అలా నేను వెళ్తాను కానీ పల్లవ ప్రశాంత్ దగ్గరకో లేకపోతే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను వాళ్ళు అడిగారు కానీ నాకు అలా అడగడం ఇష్టం లేదు. ఇప్పుడు వచ్చి పల్లవ ప్రశాంత్ని ఏ రోజున నేను కలవాల, నేను అలా వెళ్ళాలంటే ముందే నేను జైలుకి వెళ్ళాలా, నేను అప్పుడే సపోర్ట్ చేయాలి కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కలవచ్చు కదా, నన్ను నేను ఫేమ్ రావాలి, నేను హైలైట్ అయిపోవాలి, పల్లవ ప్రశాంత్ పేరు చెప్పుకుని హైలైట్ అయిపోవాలంటే ఇంతకన్నా ఎక్కువ చేయొచ్చు నేను, నాకు ఇష్టం లేదు. ఏ రోజునన్నా మీరు ఎప్పుడైనా పల్లవ ప్రశాంత్ మీకు ఎదురుపడితే అడగండి, ఎప్పుడు కాల్ కానీ అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం కానీ ఏ రోజున ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ప్రశాంతంగా ఉండు కలుద్దాం, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాను నేను, నువ్వు 3 మంత్స్ అవని నేను నాకు తెలుసు ఇవన్నీ, కొంచెం ఫ్రీ అయ్యాక మనం మాట్లాడుకుందాం అని అనేటువంటి. ఎవరైనా నన్ను ఇబ్బంది పెడతారు కదా పల్లవ ప్రశాంత్కి ఫోన్ చేయి మాకు అలా కావాలి అలా చేయాల్సి వచ్చింది 1-3 సార్లు ఓకే, అంతేకాని నా స్వతహాగా ఏ రోజున నేను చేయలే. పల్లవ ప్రశాంతే వాళ్ళ బావగారి చేత కాల్ చేయించి చాలా బాగా మాట్లాడాడు. నిజంగానే ఆయన బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీరు చాలా సపోర్ట్ చేశారు ఆయనకి, ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం అన్ని వీడియోలు కూడా, ఎవరైతే జెన్యున్గా ఆడుతున్నారో వాళ్ళకి మీరు చేసే సపోర్ట్ చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఒకవేళ పల్లవ ప్రశాంత్ గారికి కాల్ చేస్తే ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? బాగా రిసీవ్ చేసుకుంటాడు తన మాట, మేము కూడా వినాలనుకుంటున్నాం. ఇప్పుడా లేదు, ఇప్పుడే జస్ట్ ఒక్కసారి చేయండి, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని అని. ఫోన్ తన దగ్గర ఉండదండి, నేను చెప్పాను కదా ఫోన్ అయితే తన దగ్గర ఉండదు. ఫోన్ ఉంటే టక్మని తన ఫోన్ ఎత్తాడు,
లేదంటే ఫోన్ ఎత్తపోతే తనే కాల్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ నేను చూసా కదా, ఐఫోన్ ఏమి ఇంట్లో వదులుతాడు, ఏ ఫోన్స్ వచ్చినా ఎలాంటి విషయాలు ఉన్నా వాళ్ళు బావగారు మాట్లాడతారు. మళ్ళీ చూపిస్తా చేయలేదంటారేమో, మళ్ళీ వచ్చినా. ఎందుకంటే తను ఆన్లైన్ కాలే పనిచేస్తుంది, మామూలు ఫోన్ పనిచేయట్లే. స్పీకర్ ఆన్ చేయొచ్చండి. చేశాను. డైరెక్ట్ కాల్ చేస్తాను. ఏమైనా అడగాలి? నార్మల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారో చూసి. నేను బిగ్ బాస్కి వెళ్తున్నారు. సపోర్ట్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు 100%. నేను ఎలా నా మైండ్ సెట్ని మార్చుకోవాలి, ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలని అడగండి. ఫోన్ ఎత్తితే మాట్లాడు. మంచి అయ్యప్ప స్వామి గారు పాట పెట్టాడు. ఇంకా భోజనం చేశారా? చేసామండి. అయితే నేను ఫోన్ చేస్తా, ఫుటేజ్ మీకు పంపించిన. సరే, అయితే మీరు కాల్ చేయమన్నారు కాబట్టి, నేను వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ కాల్ చేస్తాను. ఓకే. మీరు అడుగుతారా? మీరు అడుగుతానంటే చెప్పండి. క్యారీ ఆన్ అండి, మీరు మాట్లాడడం ఉత్తమం. ఓకే, ఆపేసేయండి, ఎత్తకపోతే ఓకే. ఇంకోసారి చేస్తున్నారా? నేను చెప్పా. సో మాకైతే అర్థమైంది, మీరు చాలా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఏవైతే రూమర్స్ వచ్చాయో అవన్నీ కూడా ఆయన ఎలాంటి వారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం బిగ్ బాస్లో చూసాం, బయటకు వచ్చాక చూసాం ఆయన ఎలా ఉంటారు ఏంటి అనేది. కానీ చాలా మంది రూమర్స్ అవన్నీ కూడా పెడుతున్నారు కదా, దాని గురించి ఆయన స్పందన ఏ విధంగా ఉంది అంటారు? ఆయన ఒకటే చెప్తున్నాడు అండి, నేను అడిగా ఏంది ఇలా ఉంది ఈ వీడియోస్, కొంతమంది యూట్యూబర్స్ అరే పల్లవ ప్రశాంత్ అది ఇదని తిట్టడం, చాలా దారుణంగా తిట్టడం. అంటే అన్న నేను ఇచ్చే మాట, మాట ఇచ్చినట్టే నేను ప్రతి రూపాయి రైతులకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ప్రతి రూపాయి మాట, ప్రతి మాట తప్పను నేను నిజంగానే రైతులకు ఇస్తున్నారు. దానికి సాక్ష్యం కూడా మీరే, మీరు ఇన్స్టాలో పోస్ట్ చేశారు, అన్నిట్లో కూడా చూసాం. వాళ్ళ ఇంటి దగ్గరే నేను ఆ వీడియో చేసింది, నా కళ్ళ ముందే క్యాష్ ఇచ్చారు. కానీ నిజంగా చాలా మంచి వ్యక్తి అనే చెప్పాలండి, ప్రతి ఒక్కరికి కూడా. లక్ష రూపాయలు క్యాష్ ఒక వ్యక్తికి ఇవ్వడం అంటే మాట్లాడండి అసలు. పోనీ ఆయనకు ఉండి ఇచ్చారు అంటే ఒక మాట, కానీ ఆయన కష్టాన్ని నమ్ముకొని ఆయనకు వచ్చిన డబ్బుల్ని 10 మందికి సాయం చేస్తున్నారంటే చాలా గొప్ప వ్యక్తి అనే చెప్పాలి. ఆయన ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నామండి. సో మీరు ఆయన గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? కష్టపడే మనస్తత్వం, యాటిట్యూడ్ లేదు, మాట అయితే మాత్రం తప్పడండి, మాట తప్పడు. డబ్బులు ప్రతి రూపాయి, మొన్న ఎవరో కానివ్వండి రీల్స్ చూసాను, ఏ శివాజీ డబ్బులు 100,000 రూపాయలు ఇవ్వడం కాదు, బిల్స్ కావాలి మాకు, ఎంత వచ్చింది, నువ్వు ఎంత ఇచ్చావు, 100,000 రూపాయలు ఇచ్చి వదిలించుకుందాం అనుకుంటున్నారా అని శివాజీ గారిని అంటున్నాడు. ఏంటి అసలు శివాజీ గారు అసలు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఆయన కథ ఏంటి, ఆయన హీరోగా ఎన్ని సినిమాలు చేశారు, రాజకీయంగా ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ చూసి ఒక శివాజీ గారు నువ్వు తొక్కలో యూట్యూబ్ ఛానల్ పెట్టి నానా మాట్లాడితే ఎవడ పడతాడండి అసలు. కానీ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే 50 లక్షలు ఇస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం అని అన్నారంటే 50 లక్షలు అని అనుకుంటారు. ఎవరికి దాని వెనకాల ఉన్న ఇవన్నీ కూడా తెలియదు, జిఎస్టీలు ఇంకా కట్టింగ్ పోనీ ఎంత వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియదు. నేను ఇప్పుడే చెప్తున్నానండి, 50 లక్షలు విన్ అయ్యారు, 50 లక్షలు కూడా జ్యువెలరీ అన్నీ ఒక 3 ప్రైజులు వచ్చినాయి, ఇవన్నిటికి పోను 23 లక్షల నుంచి 22 లక్షల వరకే వస్తుంది. ఓకేనా, అది కూడా 4 గ్యాపుల్లో వస్తుంది అనమాట, అంటే ఒక 4 రోజులకి పడవచ్చు, ఎలాగైనా పడవచ్చు, ఒకసారి అమౌంట్ రాదు. చాలామంది 50 లక్షలు ఒక 10 లక్షలు జనాలకి ఇచ్చేస్తాడు, 40 లక్షలు పట్టుకుని వెళ్ళిపోతాడు. తన కష్టం, తను ఇవ్వాల్సిన టైం అసలు ఇవ్వాల్సింది లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మాట అన్నారు కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటున్నారు అనొచ్చు. అంతే, ఈ అసలు ఆ క్యాష్ రాలే నిజంగా పోనీ, నేను 50 లక్షలు వస్తే 5 లక్షలు సహాయం చేసే 5 లక్షలు తను ఉంచుకున్నా పర్వాలేదు, తన ఇష్టమండి. తననే అసలు జడ్జిమెంట్ చేయడానికి వీళ్ళు సరిపోరు అసలు. రే నువ్వు డబ్బులు దొంగనా కొడుకు, నువ్వు దొంగనా కొడుకు అయితే నువ్వు ఇవ్వాలా, బిల్స్ చూపించాలంట, అకౌంట్ చూపించాలా, ఏ అకౌంట్లో పడిందో చూపించాలి. శివాజీ గారు ఏ శివాజీ వాడు,
అసలు ఎంతండి, అసలు పేరు రావాలంటే ఒకరిని తొక్కేసి పేరు మనకు రావడం గొప్ప కాదు. నువ్వు కూడా ఆ సపోర్ట్ చేసి వాళ్ళకి నీ సైడ్ నుంచి నువ్వు సపోర్ట్ చేసి చూపించు. లేకపోతే నువ్వు నీ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులు ఒక నిరుపేదలకో లేకపోతే ఎవరికో కష్టాల్లో ఉన్న వాళ్ళకో సహాయం చేసి చూపించు. వీడు జడ్జిమెంట్ ఏదో పని చేయమనండి. మెగాస్టార్ చిరంజీవి గారు కష్టపడి సినిమాలు తీస్తున్నారు కదా, ఆయన ఇంటి నుంచి ఎప్పటికైనా ఒక సహాయానికి ఒక చెక్ వెళ్తుంది, 100,000 రూపాయలు వెళ్తుంది, 50,000 వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి 200,000 వెళ్తాయి. రాజకీయవేత్తలు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా, ఆయన బిల్స్ చూపించమనండి. చిరంజీవి గారిని బిల్స్ చూపించమనండి. పవన్ కళ్యాణ్ గారిని బిల్స్ చూపించమనండి. జగన్ గారిని ఎంత ఖర్చు పెట్టావు ఈ 5 సంవత్సరాల్లోనూ, నువ్వు ఎంత చేసావు నిలదీమానండి. దాంట్లో అర్థం ఉంది అంటారు. మరి తినని జడ్జిమెంట్ చేయడానికి అప్పుడు వీళ్ళందరినీ కనుక్కుని అప్పుడు ఇంటికి రా. శివాజీ గారు పల్లవ ప్రశాంత్ నేనే దగ్గరుండి కూర్చోబెట్టి ఇదిగో బిగ్ బాస్ నుంచి వచ్చిందని నీకు చెప్తా అంతే కదా. వాళ్ళని అడగలేనివాడు ఈ కామన్ మ్యాన్ని ఏం చేయలేడు, ఒక రైతు బిడ్డ 4 మాటలు మాట్లాడేయచ్చు, ఏదో హైప్ అయిపోవచ్చు అన్న చిన్న ఉద్దేశంతో ఇవన్నీ మాట్లాడేస్తున్నాడు. యూట్యూబ్లో వ్యూస్ వెళ్ళిపోతున్నాయి మనకేంటి. అంతే ట్రోల్స్ ట్రోల్ చేయాలంటే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు చేస్తే మామూలుగా ఏఐ గట్టిగా ఉరిదీసేస్తారు, రెండు గాళ్ళు నేర్పించలేరు అన్న ఉద్దేశంతో. అంతే కదా, వీళ్ళు ఏం చేయలేరు అని అనుకుంటున్నారు. చేస్తాడు అది మంచితనంగా ఆ రోజున అనవసరంగా పల్లవ ప్రశాంత్ని కానీ వేరే వాళ్ళని కానీ అన్నామని వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం పడతారు. తర్వాత ఒక మాట అనడం చాలా రాంగ్ అండి. ఎప్పటికైనా మనకి బెడిసి కొట్టేస్తుంది అది, ఏ రకంగానూ కొట్టేస్తుంది. ఒకళ్ళు ట్రోల్ చేసామంటే ఎప్పటికైనా దెబ్బ ఏ రోడ్డు మీద కొట్టేస్తారు నిజంగా. అలాగే పల్లవ ప్రశాంత్ని నేనైనా ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది, శివాజీ గారు అంత దూరం నుంచి, బోలే గారు, ఈ ఆట సందీప్ గారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి పనులు మానుకొని? ఒక మంచి కార్యక్రమం కాబట్టే కదా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళకి తగిన సహాయం చేస్తున్నారు కదా. ఏమో రే ఆట సందీప్ గారు 1,000 రూపాయలు ఇచ్చారు, రేపొద్దున ఇంకెవరైనా మనసు కరిగి అరే మనం కూడా ఇద్దాం రా అని వాళ్ళకి కరుగు, మంచి చెయ్యాలని వాళ్ళకి ఉంటుంది కదా. అది కరెక్ట్ కాదు. ఏ శివాజీ చూపించరా బిల్లు చూపించరా అంటే 100,000 రూపాయలు చదిలించేసుకుంటున్నావా, నువ్వు పెద్ద దొంగనా కొడుకురా నువ్వు అని మాటలు వదలడం. అసలు వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయండి? ఆయన అసలు ఇవన్నీ కూడా పట్టించుకోరు ఒక రకంగా చెప్పాలి అంటే. ఇప్పటికి కూడా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. పట్టించుకోవడం చాలా సెన్సిటివ్ అండి తను. ఏదైనా మంచిగా మాట్లాడేవానికి ఏడ్ చేస్తాడు. చాలా చిన్న మనస్తత్వం అయింది. పగలు ప్రతీకారాలు, వాడు మనల్ని అలా అన్నాడరా, వాడిని మనం దెబ్బ కొట్టాలరా, అది చేయాలరా, ఇది చేయాలి, అలాంటి మనస్తత్వం కాదు. చాలా సింపుల్గా ఉంటాడు మనిషి. చూశాను కదా నేను, నేను వెళ్ళిన నన్ను పిలిచిన విధానం బాగుంది. నేను అక్కడికి వెళ్ళాక నాతో ఎలా ఉన్నాడు ఏంటి అనేది నేను చూశాను. చాలా గౌరవంగా ఉన్నాడు, చాలా జెన్యున్గా ఉన్నాడు. నాకు పిలిచిన దానికి మంచి గౌరవంగా నాకు రిసీవ్ చేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. అప్కమింగ్ ఏం చేయాలి ఏంటి అని మొత్తం మాట్లాడదాం అన్న. మళ్ళీ మీరు తప్పనిసరిగా నెక్స్ట్ రాబోయే ప్రతి కార్యక్రమానికి మీరు హాజరు అవ్వాలని బల్ల గుద్దు చెప్పారు. ఆయన ఎంతో మందికి సాయం చేస్తున్నారు, ఇంకా చాలా మందికి సాయం చేయాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Oh.